ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించువారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాము. ఈరోజు దేవుని వాక్యము, ఆరు బాధలలో నుండి ఆయన నిన్ను విడిపించును, ఏడు బాధలు కలిగినను నీకు ఏ కీడును తగులదు. యోబు గ్రంథము 5వ అధ్యాయము 19వ వచనం. ఫ్రమ్ 6 కాలమిటీస్ హీ విల్ రెస్క్యూ యూ, ఇన్ 7 నో హార్మ్ విల్ టచ్ యూ. జోబ్ చాప్టర్ 5:19. ఈరోజుకు గాను దేవుడు మనకు అనుగ్రహించిన వాక్యమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు ప్రేమస్వరూపుడు, కరుణావాత్సల్యుడు, కృపగల తండ్రి అయ్యున్నవాడు. ఎటువంటి సమస్యల నుండైనా ఆయన మనల్ని విడిపించగలడు. ఎన్ని బాధలు మనల్ని చుట్టుముట్టినా మనకే కీడు చేయలేవు, ఎందుకంటే ఆయన యొక్క రక్షణ కాపుదల ఆయన బిడ్డలమైన మనతో ఉంది కాబట్టి. అవును ప్రియమైన వారలారా, ఈ లోకమున సమస్యలనేవి, బాధలనేవి అందరికీ వస్తాయి. మనం విశ్వాసులముగా ఉన్నా కానీ, అన్యులుగా జీవిస్తున్నా కానీ సమస్యలనేవి అందరినీ ఒకేలాగా చూస్తాయి. ఒక బాధకి మరణానికి చిన్న పెద్ద, ఆస్తి అంతస్తు అనే తేడా ఏమీ లేదు. ఈ భూమిపైన ఊపిరి తీసుకుంటున్న ప్రతి జీవి ఏదో ఒక ఇబ్బందితో బాధపడుతుంటారు. వారికి డబ్బుంది, వారు మంచి స్థానంలో ఉన్నారు, వారికి ఏ సమస్యలుండవు, ఏ బాధలుండవు అనుకుంటే అది మన మూర్ఖత్వమే అవుతుంది. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా కృంగిపోతుంటారు. కొందరు శారీరకమైన సమస్యలతో, కొందరు మానసికమైనటువంటి రుగ్మతలతో బాధపడుతుంటారు. అయితే దేవుడు ఈరోజు ఈ లేఖన భాగం ద్వారా మనందరికీ ఒక విషయం తేటపరుస్తున్నాడు. అదేంటంటే, విశ్వాసులమైన మనకు, ఆయన పిల్లలముగా జీవిస్తున్న మనకు శ్రమలొస్తాయి, కానీ అవేవి కూడా మనల్ని ఏమీ చేయలేవు. బాధలొస్తాయి కానీ ఎటువంటి కీడు కూడా మన దరికి చేరదు అని ఈరోజు ఈ పరిశుద్ధ వాక్యము ద్వారా దేవుడు మనల్ని ధైర్యపరుస్తున్నాడు. భక్తుడు ఇలా అంటున్నాడు, క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. నోటి మాటల చేత కలుగు నొప్పి నీకు తగలకుండా ఆయన నిన్ను చాటు చేయును. ప్రళయము వచ్చినను నీవు దానికి భయపడవు, క్షామము వచ్చినప్పుడు నీవు నిర్లక్ష్యము చేయుదువు, అడవి మృగములకు నీవు ఏమాత్రమును భయపడవు. నీ డేర క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు, మరియు నీ సంతానము విస్తారమగునని నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదురు అనియు నీకు తెలియను. అందునిమిత్తమున ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలమైన మనము శ్రమలకు కృంగిపోవద్దు, కష్టాలకు భయపడొద్దు, అవమానాలకు, నిందలకు నిరాశపడొద్దు. ఎందుకంటే ఏది వచ్చినా కానీ మనల్ని ఏమీ చేయలేవు. మన దేవుని యొక్క బలమైన సన్నిధి మనల్ని ఆవరించి ఉన్నది కనుక మనము సురక్షితముగా నిద్రించి తిరిగి లేస్తాము. మన శత్రువులు మనకి విరోధముగా ఆలోచన చేసినను మనల్ని ఏమీ చేయలేరు. కీర్తనకారుడు అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును, నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారము సమీపించదు అని. నిజమే ప్రేమైన సహోదరి సహోదరులారా, మనకు ఆపదలు వస్తాయి, మన కష్టాలు ఎదురవుతాయి. దేవుని నమ్ముకున్నంత మాత్రాన ఏ ఆపద రాదు, సమస్య రాదు అని అనుకోవద్దు. అయితే దేవుడు సెలవిస్తున్న ప్రకారం ఎన్ని వచ్చినా ఏమి చేయలేవు. దేవుడు మనకు ఏమీ కానివ్వడు. యోబుని గురించి ఒకసారి ఆలోచన చేయండి. ఎన్నో శ్రమలు వచ్చాయి, ఆస్తి కుటుంబం అంతా పోయింది, అనారోగ్యం కూడా వచ్చేసింది. అయినా యోబు ప్రాణానికి ఎటువంటి కీడు వాటిల్లలేదు. అపవాది ఎన్ని ఇబ్బందులు పెట్టినా యోబును ఏమీ చేయలేకపోయాడు, తన యథార్థత నుండి తొలగించలేకపోయాడు. కాబట్టి మనం కూడా యోబుని గూర్చి ఆలోచన చేసి దేవుడు యోబు జీవితంలో జరిగించిన కార్యాలను జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క విశ్వాస జీవితంలో కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు అవమానాలు ఎదురవుతాయి. అయితే
మనం వాటిలో వేటిని కూడా పట్టించుకోకూడదు. అవన్నీ మనల్ని భయపెట్టాలని చూస్తాయి, మనలో విశ్వాసాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తాయి, కానీ మన దగ్గరికి రాలేవు అని గమనించాలి. మన యొక్క దేవుని ఆజ్ఞ లేనిదే ఏది కూడా మన ప్రాణానికి అపాయం కలిగించలేదు. అందునిమిత్తమున ఏ స్థితిలోనైనా, ఎటువంటి పరిస్థితిలోనైనా మన దేవుని నుండి తొలగిపోకూడదు. దృఢమైన విశ్వాసముతో ఉండాలి. మన సర్వసృష్టికర్త మహోన్నతుడైన మన దేవుడు ఏ శ్రమ నుండి అయినా మనల్ని విడిపిస్తాడు. ఎటువంటి కీడు మనకు, మన కుటుంబాలకు వాటిల్లనియ్యడు. ఏసయ్య కృప ఉన్నంతకాలం, ఆయన రక్షణలో మనం నడుస్తున్నంతకాలం మనం సురక్షితంగానే ఉంటాము. ఎందుకంటే ఆయన బాహువు బలమైనది, ఆయన రక్షణ దృఢమైనది, ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచివాడు కాదు. కాబట్టి రండి, ఈ యొక్క వాక్య భాగమును బట్టి ప్రార్థన చేసుకుందాం. అందరూ హృదయపూర్వకంగా ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని వేలాది దూతలతో కొనియాడబడుతున్న నా తండ్రి, మీకే కోట్లాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాము దేవా. ఎటువంటి సమస్యలున్నా కానీ, ఎన్ని బాధలున్నా కానీ, వాటన్నిటి నుండి మమ్మల్ని విడిపించి కాపాడుతానని ఈ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన విధానమునకై వందనములు తండ్రి. తండ్రి, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను మీ కాపుదలలో భద్రపరచండి. వారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యల నుండి, ఆర్థిక ఇబ్బందుల నుండి, అప్పుల సమస్యల నుండి వారికి విడుదలను దయచేయండి ప్రభువ. మీ కృపలో, మీ కాపుదలలో వారిని భద్రపరచండి తండ్రి. ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన బిడ్డలను మీరు ఆశీర్వదించండి. వారి యొక్క మనవులను మీరు ఆలకించి వారికి సమాధానాన్ని దయచేయండి తండ్రి. శ్రీనివాస్ గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువ. వారి కుమారుడు అరుణ్ ఆత్మీయ జీవితంలో ఎదుగులాగునా మీ సహాయము దయచేయండి. వారి కూతురు శాంతి శ్రీనివాస్ గారులకు సంతానమును అనుగ్రహించండి. విజయ్ భాస్కర్ గారి కుటుంబాన్ని దీవించండి. వారు చేస్తున్న బిజినెస్ని ఆశీర్వదించండి తండ్రి. వారి అన్నదమ్ముల మధ్య గొడవలను తీసివేసి శాంతి సమాధానాలను వారికి దయచేసి మీ అందు సంతోషించు బిడ్డలుగా వారిని మార్చండి దేవా. శ్యామ్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. గృహ నిర్మాణం కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా, మీ సహాయం వారికి దయచేయండి. వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్, అరుణ, అజయ్, రవి, స్రవంతిలను మీ యొక్క కృపలో ఆశీర్వదించండి ప్రభువా. మీ కాపుదలను వారికి దయచేయండి తండ్రి. కృష్ణవేణి గారి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా, బలపరచండి తండ్రి. తండ్రి, వారి కుటుంబ సభ్యులు ఇమ్మానియేలు, మనోహర్, శివ, జ్యోతిర్మయలను మీ యొక్క జ్ఞానములో ఎదిగే కృపను దయచేయండి. వారు చేస్తున్న పనులలో మీరు వారికి తోడై ఉండండి ప్రభువా. శివమ్మ గారిని ఆశీర్వదించండి. వారి కుమారులు మరియు వారి కుటుంబ సభ్యులందరినీ మీ కాపుదలలో భద్రపరచండి. వారికి ఉన్నటువంటి అప్పుల నుండి విడుదలను దయచేయండి తండ్రి. మహేష్, దివ్యరాణి గారుల కుటుంబాన్ని మీ కృపలో భద్రపరచండి తండ్రి. వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యల నుండి విడుదలను దయచేయండి. జాబు కొరకు ఆ బిడ్డ ప్రయత్నిస్తుండగా యేసునామంలో వారికి జాబును అనుగ్రహించండి తండ్రి. భాను, జగదీష్ గారుల కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభువా, దీవించండి. మీ కృపలో వారిని భద్రపరచండి. వారి కుమారులను మీ జ్ఞానంలో ఎదిగే కృపను దయచేయండి. జ్యోతి కుటుంబమును ఆశీర్వదించండి. వారి కుటుంబ సభ్యులు అలేఖ్య, సుప్రియాలను మీ కృపలో భద్రపరచండి తండ్రి. వారు రాసిన ఎగ్జామ్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చేలాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. నాగరాజ్ మ్యారేజ్ కొరకు ప్రార్థిస్తుండగా ప్రభువా, మీ యొక్క అద్భుత కార్యాన్ని ఆ బిడ్డ జీవితంలో జరిగించండి ప్రభువా. సాటి అయిన సహాయాన్ని ఆ బిడ్డకు అనుగ్రహించండి. జాబు కొరకు ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి. ఆ బిడ్డకు జాబు వచ్చేలాగున మీ కృపను చూపండి తండ్రి. హనుమంతరావు గారిని మీరు దీవించండి దేవా. వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యముతో వారిని ఆశీర్వదించండి. ఏ అపాయము వారికి రాకుండా మీ కాపుదలలో వారిని భద్రపరచండి తండ్రి. రాజేష్ బాబు గారిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అనారోగ్యమును తీసివేసి సంపూర్ణమైనటువంటి స్వస్థతను దయచేయండి తండ్రి. పార్వతీ గారిని మీ యొక్క కృపలో భద్రపరచండి. ఆ బిడ్డను మీరు ఆశీర్వదించండి. ఆత్మీయ జీవితంలో ఎదిగే కృపను దయచేయండి. వారి పిల్లలు
షారోన్ సలోమీలను మీ యొక్క దయలో మీ జ్ఞానములో ఎదుగుటకు సహాయమును దయచేయండి తండ్రి. హిందూ గారికి ఉన్నటువంటి అనారోగ్య సమస్య నుండి విడుదలను దయచేయండి. ఎడమ చేయి ఎడమ కాలును మీరు ముట్టండి ప్రభువా, అవి పని చేయులాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి. వారి కుటుంబానికి మీరు తోడై ఉండండి. ఏసడి గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి. ఆ బిడ్డ జాబు కొరకు ప్రయత్నిస్తుండగా ప్రభువా ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరచండి. జాబు వచ్చులాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి బలపరచండి ప్రభువ. సునీత శ్రీనివాసులను మీరు ఆశీర్వదించండి ప్రభువ తండ్రి. వారి కుటుంబ సభ్యులు సూర్యరాజ్కు గౌడ్ జాబ్ వచ్చులాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి. వారి కూతురు సౌభాగ్య ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్లో పాస్ అవ్వులాగున ఆ బిడ్డను ఆశీర్వదించండి తండ్రి. ఇంతవరకు చేసిన ప్రార్థనంతటిని మీరు విన్నారని, వారికి ఉన్న ప్రతి సమస్య నుండి ప్రేమగల యేసయ్య నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.